ఎన్నికలు పోలింగ్ ప్రాసెస్ ముగిసిన తర్వాత 12వ తారీఖు నుంచి వివిధ విషయాలు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ఒక నిశ్చయం చేసుకున్నాం. అందుకనే 12వ తారీఖు ఉదయం హార్బర్కు వెళ్లి మత్స్యకారులను కలవడం జరిగింది. వాళ్ల సమస్యల గురించి ఆల్మోస్ట్ ఒక 2 గంటలు వివిధ సమస్యల గురించి వాళ్లతో చర్చ, ఆ తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా మెరుగుపరచాలన్న ఒక దీంతో వెళ్ళాం. ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మన బీచ్. ఎందుకంటే బీచ్ అన్నది మన విశాఖపట్నానికి ఒక ల్యాండ్ మార్క్, కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు బీచ్కి వస్తారు. బీచ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న క్లీన్లీనెస్ ఎలా ఉందని చూస్తారు. దాన్ని బట్టి మన పట్టణం పట్ల అభిప్రాయం వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఓహో, విశాఖపట్నం కూడా ఇలాగైనా బీచ్లన్నింటిలో చెత్త ఉంటుందా అన్నది ఆ అభిప్రాయాన్ని మనం తీసుకువెళితే విశాఖ వాసులుగా మన నగరానికి మన పట్టణానికి మనం సక్రమంగా చేయట్లేదని అనిపిస్తుంది. దాంతో ఒక ఈరోజు మొత్తం మా మిత్రులు, తర్వాత వచ్చేసి మా ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ, గిరిధర్ గారు, తర్వాత వచ్చేసి ఉషా కిరణ్ గారు, ఇంకా ఎంతోమంది శ్రేయోభిలాషులు వీరంతా ఇక్కడికి వచ్చి ఈరోజు ఒక క్లీన్ చేస్తారు. నా ఇంకొక ఉద్దేశం ఏంటంటే చుడు బీచ్ క్లీనింగ్ గ్రూప్ అని ఒకటి ఉంది బాంబే. వాళ్ళు ఏం చేశారంటే ఉన్న కాలేజెస్ని అందరినీ డివైడ్ చేసుకున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్యాచ్ వస్తుంది. సోమవారం ఈ బ్యాచ్ వాళ్ళు చేసి వెళ్ళిపోతారు, మంగళవారం ఒకటి. ఎందుకంటే వాళ్ళకు కూడా రోజు రావాల్సిన అవసరం లేదు. తర్వాత వాళ్ళ టర్న్ నెలకు ఒకసారి వస్తుంది. కాబట్టి ఏ రోజైతే వాళ్ళ టర్న్ ఉందో ఆ రోజు పెద్ద సంఖ్యలో వాళ్ళు వచ్చి మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోతారనమాట. కాబట్టి అటువంటి కాన్సెప్ట్ను కూడా మనం విశాఖపట్నంలో తీసుకురావాలన్నది మా ఉద్దేశం. తర్వాత ప్రజలకు కూడా ఈ శుభ్రత గురించి, దీని గురించి కూడా కొద్దిగా అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా మేము ఇప్పుడు శుభ్రం చేసిన ప్రాంతంలో ప్లాస్టిక్ స్పూన్లు చాలా ఎక్కువ అధిక సంఖ్యలో కనపడ్డాయన్నమాట. కాబట్టి ఈ ప్లాస్టిక్ స్పూన్లను ఏ విధంగా మనం అరికట్టాలి, ఇది ఎవరైతే అమ్ముతున్నారో వాళ్లకు, తర్వాత ఇక్కడ వచ్చిన పర్యాటకులకు కూడా దీని గురించి అవగాహన కల్పించాలి. ఎందుకంటే ప్లాస్టిక్ అన్నది ఒక మహాభూతంలాగా మనకు తయారైంది. దీన్ని అరికట్టకపోతే భావితరాలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే సమస్య. మనం ఏదైతే క్యాన్సర్ పెరుగుతుందో ఇవన్నీ కూడా వీటి గురించి అవగాహన కల్పిస్తూ మన పరిసరాలను ఎలా స్వచ్ఛంగా ఉంచాలి. ఎందుకంటే పరిసరం స్వచ్ఛంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటే ఆలోచనలు బాగుంటాయి, ఆలోచనలు బాగుంటే ఆశయాలు బాగుంటాయి,